నా భారతీయ మిత్రులందరికీ సాహిత్య సార ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీ వీర్యార్జునుడి గురించి తెలుసుకుందాం. అతను అందరికీ సుపరిచితుడే. ఆయన ఎవరో కాదు, విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రం. ఆశ్చర్యంగా ఉంది కదా, మహావిష్ణువుకి విజయాలు సుదర్శనుడి వల్లనే కలుగుతుందని గర్విస్తున్న సుదర్శనుడిని శక్తిహీనుడిగా జన్మించమని మహావిష్ణువు శపిస్తాడు. తన తప్పు తెలుసుకుని మన్నించమని సుదర్శనుడు మహావిష్ణువుని వేడుకొనగా విష్ణువు శాంతించి దైవానుగ్రహం వలన తిరిగి శక్తివంతుడు అవుతావని దీవిస్తాడు. తదనుగుణంగా కార్తవీర్య అర్జునుడు ఐహవ సామ్రాజ్యాన్ని పాలించే కృతవీర్య పద్మినులకు బాహువులు లేకుండా జన్మించాడు. శాపగ్రస్తుడై శక్తిహీనుడుగా బాధపడుతున్న కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సునకు మెచ్చి దత్తాత్రేయుడు కార్తవీర్య అర్జునుడుకు సహస్ర బాహువులను ఇచ్చి అతి పరాక్రమవంతుడు అవుతావని దీవిస్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు తన మరణం విష్ణుమూర్తి చేతిలో తప్ప ముల్లోకాల్లో ఇంకెవరి చేతిలో కలగకూడదని వరం అడగగా దత్తాత్రేయుడు ఆ వరం కూడా ప్రసాదిస్తాడు. వరాన్ని పొందిన కార్తవీర్యార్జునుడు ఐహవ సామ్రాజ్యాన్ని వింధ్యాచల పర్వతానికి నర్మదా నదీ తీరానికి మధ్యన ఉన్న మాహిష్మతి నగరాన్ని ఆధారం చేసుకుని పాలించేవాడు. తిరుగులేని పరాక్రమం కలవాడైన కార్తవీర్య అర్జునుడు తన సహస్ర బాహువులతో అనేక వరములతో సప్త సముద్రాల సైతం ప్రవాహాన్ని ఆపివేసేవాడు. అంతేకాదు, అతి పరాక్రమవంతుడైన లంకాధిపతి అయిన రావణుణ్ణి సైతం ఓడించి బంధించగా రావణాసురుడి తాతగారైన పులస్త్య బ్రహ్మ వచ్చి వేడుకొనగా రావణాసురుణ్ణి వదిలివేస్తాడు. ఇది కార్తవీర్యార్జుని పరాక్రమానికి తార్కాణం. ఒకనాడు వేటకు తన రథగజ తురగ పదాది సైన్యంతో వెళ్ళి అలసిపోయిన కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ జమదగ్ని వారికి ఆతిథ్యం ఇచ్చి సమస్త సైన్యానికి తత్క్షణంలో సకల సౌకర్యాలను ఆహారాన్ని సమకూరుస్తాడు. దీనంతటికీ కారణం మారా తీయగా కార్తవీర్యార్జునుడికి కామధేనువు అని తెలుస్తుంది. వెంటనే కార్తవీర్యార్జునుడు కామధేనువుని ఇవ్వమని జమదగ్నిని అడగగా దానికి జమదగ్ని తిరస్కరిస్తాడు. కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు అటువంటి సంపద ఉండవలసినది రాజు దగ్గర అని బలవంతంగా కామధేనువుని తీసుకుని వెళ్ళిపోతాడు. తండ్రికి జరిగిన అవమానం గురించి తెలిసిన జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ కులనాశనానికి గొడ్డలితో బయలుదేరి కార్తవీర్యార్జునుడిని సహస్ర బాహువులను ఖండించి వధిస్తాడు. ఈ విధంగా కార్తవీర్యార్జునుడి మరణం విష్ణుమూర్తి అవతారమైన పరశురాముని చేతిలో జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కార్తవీర్యార్జును గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.